రామ మందిరం ప్రారంభోత్సవానికి పలువురు ప్రముఖులు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే కొందరు అయోధ్య చేరుకున్నారు, మరికొందరు ఇవాళ ఉదయం వస్తూ ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్, పలువురు ప్రముఖులు చేరుకున్నారు. అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్టకు మరికొన్ని గంటలే సమయం ఉంది. మధ్యాహ్నం 12:20 రామ్లల్లా ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా జరగబోతోంది. ఈ కార్యక్రమం కోసం కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు. ప్రాణ ప్రతిష్టకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించారు. ప్రాణ ప్రతిష్టకు హాజరయ్యే 300 మంది ప్రముఖులకు యూపీ ప్రభుత్వం ప్రోటోకాల్ ఇస్తోంది. ఇందులో 150 మంది ప్రముఖులు ఇప్పటికే అయోధ్య చేరుకున్నారు. మిగిలిన వారు ఇవాళ ఉదయం వస్తారు. టీడీపీ అధినేత చంద్రబాబు అయోధ్యకు చేరుకున్నారు. రామ మందిరంలో జరగనున్న బాలరాముడు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొననున్నారు. అయోధ్య చేరుకున్న చంద్రబాబు అక్కడి ఆలయాలను సందర్శించారు. పండితులు చంద్రబాబును సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్, పలువురు ప్రముఖులు అయోధ్య చేరుకున్నారు. అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం కల 500 ఏళ్ల తర్వాత నెరవేరుతోందన్నారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాలు పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. It's like a extension of a celebration for the last finally nation could see what exactly is going to the front register, which has been long cherished dream of the entire nation. So I'm very glad that I'm a part of this. Telugu rashtrala nunchi paluru pramukhulu ayodhya rama mandiram prarambhotsavaniki hazaravutunnaru.